హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు మంత్రివర్గం జాబితాలో ఉన్నది ఎవరంటే, ఏపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు 3 పార్టీల నేతలతో తన కొత్త కేబినెట్ కూర్పుపై ఫోకస్ చేశారు. పలువురు సీనియర్లు కేబినెట్ రేస్లో ఉన్నారు. జనసేన, బీజేపీ నుంచి ఆశావాహులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ, యువత, మహిళకు గుర్తింపు ఇస్తూ కేబినెట్ సిద్ధమవుతోంది. చంద్రబాబు కేబినెట్లో మొత్తం 25 మందికి అవకాశం ఉంది. కాపు, బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్లు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కూర్పు జరుగుతున్నట్లు సమాచారం. అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడు, యనమల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి పేర్లు రేసులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి నుంచి పీతాని, నిమ్మల రామనాయుడు, రఘురామరాజు ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, బీజేపీ నుంచి గెలిచిన కామినేని, సుజనా చౌదరి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, శ్రావణ్ కుమార్, ప్రకాశం నుంచి ఏలూరు సాంబశివరావు, గుట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయ స్వామి, నెల్లూరు నుంచి నారాయణ, ఆనంద్ సోమిరెడ్డికి ఛాన్స్ కనిపిస్తోంది. అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప నుంచి సుధాకర్ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మైనారిటీల నుంచి ఫరూక్, మహిళల నుంచి బండారు శ్రావణి, ఎస్టీల నుంచి శిరీషాదేవి, బీసీల నుంచి యనమల దివ్య, పెనుగొండ గెలిచిన సవిత పేర్లు రేసులో ఉన్నాయి. వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక జనసేన నుంచి ముగ్గురికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పవన్ కేబినెట్లోకి వస్తారా రారా అనేది తేలాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్, కొణతల రామకృష్ణ, బొలిశెట్టికి ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ దక్కనుంది. అందులో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజులో ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే సీనియారిటీ, యువత కాంబినేషన్ అమలు చేస్తూ 3 రీజియన్లకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాల ఆధారంగా చంద్రబాబు తన మంత్రివర్గానికి తుదిరూపు ఇవ్వనున్నారు. దీంతో టీడీపీ సీనియర్లలో చంద్రబాబు చివరికి ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.